నిజం పక్కన నిలబడ్డ దానికి ఫలితం ఇది. రైతులకు బాసటాగా నిలిచినందుకు దక్కిన సాయం ఇది. నానా హంగామాలు వింత పోకడలతో నడుస్తున్న ఈ కాలంలో నిత్యం నిజం వెంబడే ప్రయాణం. రైతే మొదటి ప్రాధాన్యత అని నమ్మి ప్రజా గొంతుక వినిపిస్తున్న TS24 న్యూస్ కథనానికి ఓ ఆంధ్ర NRI హృదయం ద్రవించింది. అక్కన్నపేట మండలం గుర్లకుంట గ్రామానికి చెందిన కాసబోయిన సమ్మయ్య అనే రైతుకు చెందిన 2 పాడి ఆవులు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఈ నిరుపేద రైతు పడ్డాడు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. తన స్నేహితుల ద్వారా 2 ఆవులను రైతుకు ఇచ్చి మానవతను చాటుకున్నాడు. రైతు మీద ఉన్న ప్రేమను చూపించుకున్నాడు. చిత్తూరు డిస్టిక్ సదుం మండలం చిలకపాటి వారిపల్లి. నా చదువు అంతా కొంచెం ఆల్మోస్ట్ అంతా ఇండియాలో జరిగింది. తిరుపతి వెటనరీ కాలేజు, తర్వాత వచ్చి ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IVRI బరేలీ, దాని తర్వాత జర్మనీకి పోవడం, దాని తర్వాత నేను అమెరికాకు వచ్చి ఇక్కడ వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను సోషల్ మీడియాలో మామూలుగా రైతుల గురించి కానీ వీటి గురించి వచ్చినప్పుడు కొద్దిగా నాకు కొంచెం స్పందిద్దామనే ఫీలింగ్ ఉంటుంది. నేను ఎందుకంటే నాకు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను ఆల్మోస్ట్ 26 ఇయర్స్ to 27 ఇయర్స్ వరకు నేను యాక్చువల్గా సేద్యం కానీ లేకంటే ఆవులు మేపడము లేకంటే ఆవుల్లో ఆవులతో ఆదాయంతో వచ్చిన దాంతో నేను చదువుకున్నాను. మా తల్లిదండ్రుల కష్టము, కాయ కష్టంతోనే నేను పైకి వచ్చాను. నాకు ఎప్పుడైనా కానీ ఇట్లాంటివి ఏదన్నా సోషల్ మీడియాలో చూసినప్పుడు నాకు చాలా మనసులో బాధ, ప్లస్ నా జీవితము చూసినట్లు ఒక ఆనందం, బాధ ఆనందంతో కలిసి నాకు ఒక ఆనంద బాష్పాల టైప్లో అంటే నా మనసులో అట్లా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ వచ్చిందనమాట. వస్తే దాంట్లో ఆవులు చనిపోయినాయి, ఒక రైతు ఆవేదన చెందుతున్నాడు. అది నన్ను బాగా కలిసింది నన్ను. అంటే అతనిలో ఉన్న ఈ ఆవేదన నాకు ఎట్లా అనిపించిందంటే ఆ జంతువులు ఉన్న జంతువుల మీద ఉన్న ప్రేమ, తను ఏమీ చేయని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఒక చిన్న ఆధారాన్ని పోగొట్టుకున్నాడు అనుకున్నా కానీ అతని ఆవేదన నాకు నన్ను బాగా కట్టిపడేసింది. యాక్చువల్గా అది ఆ దృశ్యం నన్ను, అంటే ఆ వీడియో నన్ను నా జీవితంలో నా అద్దంలో నా గతాన్ని చూసినట్లు అనిపించింది. సో అందుకని నేను వెంటనే తను నేను ఏమైనా చేస్తాను, ఒక తోటి మానవుడికి, తోటి రైతుకు, లేకంటే నా కుటుంబ సభ్యుడు, అంటే మా నాన్న నాకు గుర్తొచ్చారు. అంటే మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో నన్ను చదివించడానికి, నా ఆవులు మేపుతూ నేను కూడా వాటిల్లో నేనంటే మా అమ్మ నాన్నలు ఇద్దరు ఎంత బాధపడింటారో అని అనుకున్నాను అనమాట. అనుకొని ఇతనికి ఏమన్నా చేద్దామనే చిన్న సహాయం చేద్దామని అనుకున్నాను. అనుకున్నప్పుడు నేను ఆ సోషల్ మీడియాను దాన్ని అట్లే మనము ఫాలో అప్ చేసి కొంతమంది మిత్రులు, ముఖ్యంగా శ్రవంత్ పోరెడ్డి గారు, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి అండ్ సాక్షి మీడియా శ్రీనాథ్ గారు, ముఖ్యంగా రాజశేఖర్ AP247 పనిచేస్తారు అతను, వీళ్ళందరూ నేను ఫాలో అప్ చేసి నేను వాళ్ళని మాట్లాడిన తర్వాత వాళ్ళు లొకేట్ చేశారు. లొకేట్ చేసిన తర్వాత మేము ఆ రైతు హుస్నాబాద్ మండలము, కరీంనగర్ డిస్టిక్ట్, తెలంగాణ, అక్కన్నపేట మండలము గొల్లకుంట గ్రామానికి చెందినవాడని తెలిసిందనమాట. సో నేను తెలిసిన వెంటనే వాళ్ళతో మాట్లాడాను. వాళ్లకు నాకు తెలిసిన, అంటే ఎలా ఆవులను మేపాలి, నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని కొంచెం వాళ్ళకి చెప్పాను. వాళ్ళల్లో నాకు వాళ్ళల్లో ఆవుల్ని అంటే ప్రేమించి ప్రేమగా చూసుకుని వాటిని మేపుతారని, లేకంటే వాటిని బాగా చూసుకుంటారని వాళ్ళకి నేను 2 హీఫర్స్ని కొనిస్తాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ నా మిత్రులందరూ నాకు సహాయం చేసిన దానికి నాలో ఉన్న ఈ ఆ ఒక్క ప్రేరణని, లేకంటే ఆ యొక్క ఎమోషన్ని ఒక కార్యరూపం దాల్చిన నా మిత్రులకి, టీవీ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఆల్సో
ఐ విష్ అంటే ఆ రైతు కుటుంబానికి కష్టాలన్నీ తొలగిపోతాయని దేవుని కోరుకుంటూ, మా తల్లిదండ్రులు ఎక్కడున్నా కానీ, అంటే నేను ఆ ఫ్యామిలీని చూసినప్పుడు నా తల్లిదండ్రులని అనుకున్నాను. సో అందుకనే ఆ సహాయం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఫోటోలు ఇచ్చి నేను దయచేసి సార్ 5 లీటర్ల పాలు పోసుకొని బతికిన ఆవులు నాకు కరెంట్ తీగలు చేయబడి చనిపోయినాయి సార్. ఆ సార్ కొనిచ్చుగా ఆ సార్ పావుకరెడ్డి సార్ రూడబారిలో నేను ఉన్నా సార్. దయచేసి సార్ ఓకే సార్ జరిగి ఇంకా జరుగు ఇంకా 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 వాటిని మొక్కు ఇంకా జరుగు మంచిగా మొక్కు ఇటు ఇటు చూడు జరుగు నీకేస్తే ఇవన్నీ కామన్ కొడుకేడి కొడుకు పట్టుకో ఏ పట్టుకోరే నిజాల అన్వేషణకు ప్రజా గొంతుగా వినిపించేందుకు, రైతులకు బాసటాగా నిలిచేందుకు TS24 ఎప్పుడూ సిద్ధం.